నందమ్మ కథ తెలుగు సినిమా చరిత్రలో ఎవర్గ్రీన్ క్లాసిక్. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా, సావిత్రి జమున హీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ సినిమా ఇది. అయితే ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని పలువురు సినీ ప్రముఖులు చెప్పడం అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. ఆ మధ్య మంచు మోహన్ బాబు కూడా అలనాటి గుండమ్మ కథను రీమేక్ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టారు. కానీ తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఈ గుండమ్మ కథ రీమేక్ ఇప్పటి ఆలోచన కాదు. బాలయ్య నాగార్జునులు యంగ్ హీరోలుగా ఉన్న కాలం నుంచి ఈ క్లాసిక్ రీమేక్ అలా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాను మళ్లీ ఆ ఇద్దరు వారసులతో రీమేక్ చేయాలని చాలా కాలం వార్తలు వచ్చాయి. అంటే బాలకృష్ణ నాగార్జున హీరోలుగా అన్నమాట. కానీ అది జరగలేదు. ఇక ఆ తర్వాత వారి థర్డ్ జనరేషన్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ నాగ చైతన్య హీరోలుగా రీమేక్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. గుండమ్మ కథే కాదు, మిస్సమ్మలో కూడా ఈ ఇద్దరు కనిపించబోతున్నారని సమాచారం. అయితే పూర్తిగా రీమేక్ కాదు, కానీ ఓ సినిమా కోసం ఇద్దరు గుండమ్మ కథలోని తమ తాతల పాత్రలను చేస్తారని కూడా అనుకున్నారు. కానీ ఈ వార్తలన్నీ వాళ్ళు వీళ్ళు అనుకున్నవే, అధికారికంగా ఎవరూ చెప్పలేదు. అయితే ఈ అయోమయాన్ని అక్కినేని వారబ్బాయి నాగ చైతన్య బద్దలు కొట్టాడు. తను జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయడంపై స్పందించాడు. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు కలిసి నటించిన గుండమ్మ కథను నాగ చైతన్య జూనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా చైతుకి ఈ ప్రశ్న ఎదురైంది. గుండమ్మ కథ చేస్తున్నారా లేదా అని చైతన్యను ఓ అభిమాని ప్రశ్నించారు. దానికి చైతు ఇలా సమాధానం చెప్పాడు. అంత గొప్ప సినిమాను తీయాలంటే చాలా జాగ్రత్తగా తీయాలి. ఆ సినిమా ఖచ్చితంగా చేయాలనే కోరిక అయితే నాకుంది, కాకపోతే ఇప్పుడు కాదు. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక, తాతగారిలా కాకపోయినా నటనలో ఇంకొంచెం మెరుగయ్యాక చేస్తా. ఆ సినిమాలో ఉన్నది ఉన్నట్టు కాకుండా ప్రస్తుత కాలానికి, అంటే ఇప్పుడున్న సినిమా ప్రేక్షకులకు నచ్చేలా తీయాలనుంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆ సినిమాను తప్పకుండా చేస్తానని చెప్పాడు. వన్ ఇయర్ నేనెంత మిస్ అయ్యాను తెలుసా? ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా, ఇప్పుడు నాకు కూడా అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.